ఇప్పుడు నీవు ఈ విషయం చెప్పినందు వల్ల అందరికి సంతాపాన్ని కలిగించింది సుమాంగుడు నిత్తి మధుకవనాత్మను మహాపురుషుడైనటువంటి అభిమన్యుడు తగ్గినప్పుడు కూడా మాకెంత దుఃఖం కలగలేదు. ద్రౌపదేయుల నాశములకు నుడగరా ద్రౌపదేయులు ద్రౌపదీ పుత్ర పంచకమున్నదే ఐదుగురు ఉప పాండవులు పోయినప్పటికీ మాకెంత దుఃఖం కలగలేదమ్మా. కుమారులు కౌరవులు అంతా తచ్చిన దానికి ఈ ప్రకారమైన బాధ కలుగలేదమ్మా మాకు. అతడు మాకు నన్న ఎని మొన్ను ఎరు గంగ గన్న కురుపలంబు గలకబడక మునుదో మట్టులైన మొనిజ లోకమునకు గలుక దడలు మాకు గలుక దడలు. అతడు అన్నా అని చెప్పి ఇప్పుడు చెప్పకపోతే ముందే చెప్పినట్లయితే ఈ నాశనంగా వస్తూ ఉండేది కాదు కదా. ఈ రాజులంతా చచ్చేవాడు కాదు, ఈ కురుకుల మీద పురిషిపోయేది కాదు. మాకు తెలిసినట్లయితే ఆ కర్ణుడు అన్నా అని చెప్పి తెలిసినట్టయితే యుద్ధమే లేదు. నేను మహత్తరంగా ఉండేది, ఎంత పని చేశావమ్మా నీవు అని మా తండ్రి నందన గుండి లోక ప్రదానంబు చేసే ఇక ఏమి బాధ ఆ ధర్మరాజును ఎంత బాధ అని చెప్పడానికి లేదు. పాండవులు తన తమ్ముడిని చెప్పి తెలిసినప్పటికీ వాడికి లేదు ఏమి కించిత్తు కూడా కర్ణుడు తెలుసుగా అనేక మంది చెప్పారు కించిత్తు లేదు అభిమానం. కానీ ఇప్పుడు కర్ణుడు అన్నా అని చెప్పే వరకు ఇక పడే బాధించాలి పరిమితి లేదు. ఆ ఉత్తమ లక్షణములు ఉన్నాయి, వ్యక్తుల ఎందున్నటువంటి యొక్క గుణముల యొక్క తారతమ్యం దాన్ని బట్టి గమనించాలి. అది తెలిసే వరకు ఇక ఆ ధర్మరాజు పడే బాధ ఇంత అని పరిమితి లేదు. అదేదేదే ఎంత తప్పు చేశావమ్మా, ఈ జగత్తు ఈ ఇదంతా కూడా నాశనం కావటానికి నీవే హేతు. నీవు చెప్పినట్లయితే మాకు అసలు ఇష్టమే లేదు, హాయిగా బ్రతికేవాళ్ళమే ఎంత పని చేశావు అని చాలా కోపం వచ్చిందట.
ఆ ధర్మరాజునకు అజాత శత్రున్న అధినేశ పుత్రుని వలన సౌహాత్రం వలన పరిచార పరిచారికా సమేతంబుగా తత్పాహిల రావించి గారవించి అతనికై అనేక విధ పుణ్య కర్మంబులు భూరి దక్షణలు గావించే భార్యలున్నారే కర్ణుని భార్యలు బంధువులు వారినందరినీ రావించి అనేక విధములుగా సత్కరించి కర్ణునికి అదే కర్ణుని గురించి అనేక పుణ్యకార్యంగా వద్దు చేయించినాడు ధర్మరాజు. జనపతి గురువంశుండగు అప్పుడు శపించాయట ఆ కుంతీదేవిని చూచి ఇంత రహస్యాన్ని ఇలా దాచావు కనుక మీ స్త్రీలక రహస్యమనేది దాగకూడదు సుమా అని శపించాయట. ఆ కారణం చేత ఆగదట వారికి రహస్యం మాత్రం వాళ్ళ చెవిలో చెప్పారు అంటే ఒక గంటకల్లా ఠముకేసినట్టే ఊరంతా పాగిపోతున్నాడు. ఎక్కడికక్కడ ఇదిగో ఏమో విన్నావా మాట విన్నా బలి రహస్యం ఎవరికి చెప్పబోతుమా చెబితే కొంపలు పోతాయి అనేది చెప్పేసేది ఆమెకి ఆమెపోయేసి ఇంకొక ఆమెకి ఇలా ఎవరికా వారు ఇంకెవరికి చెప్పొద్దు అనేది ఈ ప్రకారంగా తిరిగిపోతున్నాడు కాసేపట్లో. కనుక స్త్రీలకు రహస్యం అనేది మాత్రం ఉండకూడదు దాగకూడదు అని చెప్పి శపించాడు సింహరాజు. భరితనీమచేత పద్మ విజ్ఞానకేలి పరిమళ పరిపాక ప్రౌఢ సంపర్కశాలి దుష్యంగిభూతాలి హేలా కరణధృతి జగత్ సంస్కృత నందశీలంగ ఇది శ్రీమదుభయ కవిమత్త కొమ్మనామాత్యపుత్ర ముఖారాధన విరాజి తిక్కిన సోమయాజి ప్రణీతం వైన శ్రీ మహాభారతం గున శ్రీ పర్వమునందు సర్వము సమాప్తమో. అక్కడ ఉండేవాడు చేయని దగ్గర ఉంటే ఒకనొక సమయంలో ఆ పక్క ఊరి వాళ్ళు కొంతమంది తీర్థయాత్రకు పోతూ ఉన్నారు. అక్కడ కూర్చుని ఉన్నాడు. అయితే పేదరెడ్డి నువ్వు కూడా వస్తావటయ్యా తీర్థయాత్రకు వెళ్తున్నాం మేము అంటే నా దగ్గర డబ్బు దశకం లేదు కదా డబ్బుకి ఏమొచ్చలే మేము ఇస్తామలే రా మంచి సహవాసం తగినటువంటి మనిషివి తీర్థయాత్ర చేయదగిన మనిషివి మేము సర్దుకుంటామలే రా అంటే ఇంతకంటే డబ్బు దశకం లేకుండా చూడవచ్చు ఈ ఇంత మంచి దత కూడా కుదరదు అలాగే వస్తాను నేను అని ఎవరికి చెప్పకుండానే వాళ్ళు వెంటబడ్డాయట పడి వెళ్ళిపోయాడు. ఈ నిప్పు అక్కడ ఉంది గుడిష మంచ అంతా ఒక చోటే ఆ నిప్పు చుట్టాది కాల్చుకోవడానికి అయ్యి ఎప్పుడు మండుతుండేది అది అట్టామండి అట్టామండి ఈ గుడిసె అంటుకుంది అంటుకొని అది తగలబడిపోయింది మంచ గుడిష ఒక గొర్రెపో మేకపోతూ ఉండేది అతనికి అది కూడా దాంట్లో భస్మైపోయింది. భస్మైపోవటంలో వెళ్ళిపోయాడు అతను తన రోగం తాను కొడుకులు వచ్చి చూచారు చూస్తే గుడిసెపోయింది మంచి పోయింది ఏమి లేదు తగలబడిపోయింది ఏమిటా ఇది అది అంతా పగలిది చూస్తే ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. మేకగా మేక యొక్క శరీరానికి మానవ కళీబరానికి చాలా సన్నిహితత్వం ఉన్నది. ఆ ఎముకలు చూచారట చూచారేదేరే పేతిరెడ్డి పోయాడు రా చచ్చిపోయాడు ఇందులో ఇది తగలబడింది తగలబట్టంలో ఏ నిద్ర మీద ఉండుంటాడు చచ్చిపోయాడన్నారు అంత ఊరంతా పోయారు. మా పెద్దమున్నా కొడుకులే చాలా వయసు జల్లిపోయింది కొడుకులు పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు అన్నీ అయిపోయినాయి ఇక చచ్చిన చచ్చే మాత్రం ఏమిటిలే పుణ్యాత్తుడై వెళ్ళిపోయాడన్నారు అక్కడి నుండి మైలుపెట్టారు కర్మకాండాలన్నీ చేశారు యావత్తు అయిపోయింది అంత చేసి ఏదో ఉన్నారు. తిరిగాడు వాళ్ళు చాలా దూరం పోయారు వాళ్ళ వెంటబడి తిరిగి 6 నెలలకు వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాయట చూస్తూ ఉంటే దగ్గరకు వచ్చాడు ఊరి దగ్గరికి ఈ గొడ్డ దగ్గర ఉన్న వాళ్ళంతా చూసారే వచ్చేది ఎవడురా ఎవడేమిటి బేతిరెడ్డి బేతిరెడ్డి 6 మాసాల కింద వచ్చినగా 6 మాసాల కింద వస్తే రా దయ్యమై వస్తున్నాడు దయ్యమై వస్తున్నాడు
దైవయాడు వస్తూ ఉన్నాడు. దైవ వస్తే ఇంకా బ్రతకటానికైనా మనం పాతండ్రా అన్నారు. గొడవ నిలబెట్టి ఊరు ఊళ్ళో పడ్డారు వచ్చి వీళ్ళంతా. ఏమిటా అంటే వేతిరెడ్డి దైవం వస్తున్నాడు, వస్తున్నాడయ్యా, పారిపోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇంటికి వచ్చా ఆయట, ఇంటికి వచ్చి చూస్తే తలుపులు బంధించేశారు కొడుకులు. దైవమై రావటమా బంధించే? ఒరే పెద్దాడా పెద్దాడా, ఇదిగో నాయనా పెద్దాడు చిన్నాడు ఎంత బెచ్చకుండగా, కనుక నీవు ఎట్టా ఒరుచుకోమంటే అట్టా ఒరుచుకుంటావు నిన్ను. కనుక మా తోడికి మాత్రం రావద్దు సుమా, నిన్ను ఎట్టా కొలుచుకోమంటే అట్టా కొలుచుకుంటాం. కనుక మా తోడికి మాత్రం రావద్దు, మమ్మల్ని ఏం బాధించవద్దు. ఏం బాధించడం రా చెబుతున్నాగా, నిన్ను ఏ ఏ కొడుకు కొలమంటే ఆ కొడుకు కొలుస్తాం. ఏది కొడుకు అంటారు ఇదేమిటి అని ఎవరినన్నా ఊళ్ళో పెద్దలు ఇదివరకు ఎరిగిన వాళ్ళు ఉన్నారేమో నన్ను వెళ్దామంటే వీడు వెళ్తూ రావడం చూసేవరకే పాటు చూస్తున్నారు. ఇక ఆ సందులో ఉంటుందా ఊరంతా దిగిన ఎవడు మరిచెప్ప సంచారం కనిపించటం లేదు తనకి. ఏం చేసి చచ్చేటట్లా ఇలా అయిపోయింది మన పని అనుకొని ఈ చాకళ్ళున్నారే మధ్యాహ్న సమయంలో సాయంకాలం ప్రొద్దుడు పూట పోకుండా నలుగురు ఐదుగురు కలిసి ఆ చెరువుకు పోయి గుడ్డలు ఉంచుకురావాలి. కనుక ఈ చాకళ్ళు వస్తారులే ఇక్కడికి, అప్పుడైనా వాటితో చెప్పుకుందాం. అరే ఒక పెద్ద బాను ఉంటే ఆ బాన కింద కూర్చున్నాడు. కనపడితే ఉండరుగా, మరి కనపడితే పారిపోతారు చెప్పడానికి. ఆ బాన కింద కూర్చున్నాడ దగ్గరకు వచ్చిన ఉత్తర్వాత చెబుదామని వీడు భయపడుతూనే మేతిరెడ్డి వస్తాడేమో రా, వస్తాడేమో, మరి ఏం చేద్దాము, మరి తప్పదాయ వృత్తి చేయక ఊరుకోరాయ వాళ్ళు. సరే పదండి, అట్లాగే భయపడుతూ వచ్చారు. వచ్చి ఆ బాణలు వలసగా తీస్తూ ఈ బాణ ఎత్తారు. ఎత్తే వరకు ఒరే వెంకాయ వెంకాయ నన్ను అరగబట్రా అన్నాడు. ఓరి బాబో ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు వేతిరెడ్డి అని చెప్పి పెద్ద క్యాకేసేవాడు పడ్డాడు కింద. అవతల వాడు పెద్ద పెద్ద పిచ్చి కేకలేసి వాడు పడ్డారు. ఇద్దరు ముగ్గురు తెచ్చారు గుండె వెళ్ళి, గుండె వెళ్ళి తెచ్చిపోయారు. ఇక వీళ్ళు ఆ మూటలు గేట్లు అక్కడ వారబోయి చెడు పారిపోయారు. ఈ తాకళ్ళంతా పోయి ఊరు పడ్డారు. పడి ఇద్దరు తాకళ్ళు తొక్కేశాడు వేతిరెడ్డి వేళ. ఇద్దరు తాకళ్ళు తచ్చిపోయారు, తొక్కేశాడు వేతిరెడ్డి. ఇక అట్టు ఉడికినట్టుగా ఉడికిపోతుంది ఊరు. అరే ఇద్దరు తాకళ్ళని తొక్కేశాడు వేళ. ఇక ఏం కానున్నదో ఊరు, ఇక తలుపులు దీటల్లా, తలుపులు దీటల్లా, ఇక లోపలే బలమొస్తారు కూడా. మాకు బయటకు వచ్చే మరి ఎక్కడ వస్తాడు, ఎక్కడ వచ్చి కొడతాడు అని చెప్పి తలుపులు తీయటం లేదట. అదే అదే అది ఎవడు కనిపించడా మనకి, ఎలాగురా ఇది, పైగా తిండి లేదు చెప్పలేదు నాకు, ఇట్లాగో చుట్టుకుంది ఏమిటి కర్మ అని. సాలి శక్తి ఉన్నాయట, సాలి కోటమ్మని, ఆమె దగ్గర నేను ఎప్పుడు పంచలు నేయించేదాన్ని, నేయించేవాడిని, ఆమెకి ఏమైనా గుర్తుందేమో అని ఆ ఇంటి ప్రక్కని వచ్చి ఆ వాసారాలో కూర్చున్నాడు. ఆ చూరి కింద బయటకు వచ్చే మాట్లాడదామని మాంటే అర్ధరాత్రి సమయంలో ఏమయ్యో నేను బయటికి వెళ్ళాలి, అల్పసంఖ్యకి వెళ్ళాలి ఒంటేరికి. ఓ స్నీతం పడిగా వేతిరెడ్డి వచ్చే, వేతిరెడ్డి వచ్చే మరి ప్రమాదం కదా, లోపలే ఉండు, లోపలే ఏదన్నా కుండ పెట్టుకో, చిచ్చి కొండ పెట్టుకోవటం పాడా, మరి ఎట్టాగు, ఏమి లేదు, ఒక తాడు పెట్టిన నడుగు తాడు పెట్టి నేను పోయి బయట కూర్చుని వస్తా, లోపలికి వాళ్ళు వేతిరెడ్డి వచ్చిన కాకేస్తా, కాక వెంటనే నువ్వు లాక్కో లోపలికి ఉంది, లాక్కుంటే లోపలికి వస్తా. సరే సమ్మతి వాడుతా దా బాగా బిగించి తాడు నడుముకి, లోపలేమో అడుగుతున్నాడు, ఇవేమో బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆ చూరు కింద కూర్చుంటుంది పాపం. కోటమ్మ కోటమ్మ నన్ను అరగవా,
ఊరు బాబోయ్ ఇక్కడే ఉన్నాడయ్యో వేసి అంటే ఒక పెద్ద పిచ్చి కాకేసింది. కాకేసేవరకు లాగాడు. లాగడంలో దీనికి అడ్డం పడింది, వాకిటికి అడ్డం పడింది. లాగటంలో పిచ్చి కాకలేస్తుంది, ఇడు లోపల పిచ్చి కాకలేసి ఈ లాగటంలో ఇది వచ్చింది. పిచ్చి కాకలేసి వాళ్ళు వచ్చాడు, ఇద్దరు వచ్చారు. ఏదైతే అలవారు ఉంది ఊరు రాత్రి ఇద్దరు హాలి చెట్లను దొక్కాడు, ఇద్దరు హాలి చెట్లను దొక్కేశాడు భేతిరెడ్డి. అటు సమయంలో వచ్చాయట ఒక సాయిబు గారు తహసీల్దార్ ఊళ్ళోకి వచ్చే ఈ కళాల మనసములు, బాబు మేము రావడానికి వీల్లేదు, యా భేతిరెడ్డి చూస్తున్నాడు ఊళ్ళో, మేము రావడానికి వీల్లేదు, మా వల్ల కాదు. అదే ఎవడరా భేతిరెడ్డి చెప్తే కొట్టాను నేను. ఎవడు వాడు ఏం చేస్తారు? పెద్ద అధికారిగా సరే తప్పేదే ఉందని చెప్పి బయలుదేరారట. ఆ రత్త తావిడు ఉంది కచేరీ దగ్గర చేరారు ఇచ్చాళ్ళు మునసబు కారణము తహసీల్దారు. చేరిన సమయములో ఆ తహసీల్దార్ కూడా వచ్చాడు. కనుక ఊళ్ళో పెద్దలంతా చేరారు ఇక్కడ, ఇక్కడ చేరారు మన సంగతి అసలు ఏమిటో నన్ను చూస్తే ఈ రకంగా కావటం, తేల్చుకుందామని బయలుదేరాడు వేతిరి. ఇంతలోకే మంగళని పిలుచుకురమ్మన్నాయట. మంగళని పిలుచుకొచ్చి క్షవరం చేయించుకోవటానికి తహసీల్దారు ఒక పక్క చేశాడు క్షవరం. చేసే వరకు వస్తున్నాడు వేతిరెడ్డి, ఇక్కడైతే జాగుతుంది మనకి అని. ఒరే ఆ వచ్చేది ఎవడరా అన్నారు. ఎవడేంటి వేతిరెడ్డే, ఈ మూలసబు కరణము ఎడ్చాళ్ళు ఈ మంగళి ఎడుబాటిపోయారు అంతేకుండా వాళ్ళు అసందులు లేదు. వీడేం చేశాడు తహసీల్దారు గుర్రానికి, గుర్రాన్ని వెనక్కి కాదు కట్టేసి గోట కొట్టుంది కట్టేసి ఉంది. అరే భేతిరెడ్డి వస్తున్నాడని అన్నారే, వీళ్ళంతా పారిపోయారు మనబొట్టుకుంటాడేమో అని చెప్పి వీడు గబాన్ని పోయి గుర్రం మీద పడ్డాడు. పాడి రోడ్డు తనుకున్నాడు దాన్ని, దాన్నే వరకే అది ఓడగొట్టుకుంది. మేపు ఓడగొట్టుకుని పరిగెత్తుంది, ఇక అది వచ్చి ఆస్తుంది సాయిబు గారిని. వెనక కాదు కట్టి ఉంది కాదు పాడు పట్టుకయ్యా వేస్తూ ఉంటే అంటే ఆయన, అదే భేతిరెడ్డి నీకు సలాంరా, అదే భేతిరెడ్డి నీకు సలాం, అరే భేతిరెడ్డి నీకు సలాంరా అంట ఆయన. శ్రీ సంగామన్న నిపుణ విలాసక దచ్చారి వృత్తి లంపట చిత్తోల్లాసన దక్షవేద వ్యాస వచో విభవ లక్ష హరిహరనాథ వై సంపాయి నుండి జనమే జీనికిట్లనియే అట్లా సకల బృందమిత్ర జనములకు కన్నం వాచరించి గంగా క్షీరమున పాండవులు అశుచత్వం వపన ఇంతటకు యొక్క సమస్థలం మన పట్ట కుటీరంబు సన్నిధానము చేసి అవతరణము చేసినటువంటి వారై వారికందరికీ దిలోదకాదులు ఇచ్చి ఆ అశుచత్వం ఉన్నది మైల పోగొట్టుకోవటానికి పట కుటీరాన్ని వేసి ఆ అంతఃపుర స్త్రీ జనము ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి విదురు మొదలైన వారితో ఒక్క మాసము రోజులు ఉన్నారు సుమా గంగా తీరమునందు. దేవలా దేవస్థాను కన్నులు మొదలుగా గల మునీంద్రులనే కృష్ణ సంఘముతో ధర్మనందను సందర్శనమునకు దర్శించడంగా అనేక మంది మహర్షులంతా ధర్మరాజును చూడటానికి వచ్చినారు. జననాథుండు ప్రత్యుత్థాన ప్రణామ పాదా పాదా పాద్యాసనాసనములిచ్చి మహర్షులకందరికీ ప్రత్యుత్థానం చేసి ఎదుర్కొన్నటువంటి వాడి వారికి అర్చము పాద్యము మొదలై పూజలన్నీ చేసి మహాత్తులం రీతులంగా వించి వారిని ఉపాసించి ఉండంగా వారిని పూజల చేత ప్రీతులను చేసి ఉపాసించి ఉండగా నారదుంగని తమ్మచుందో నిందాయం మాత్తన్నందను రథచక్రము భూమి ముంగుటకు కారణం పెట్టిన అని నారదుని చూచి మునీందాంగ ఆ యుద్ధ రంగమునందు
ఆ కరుణి రథచక్రము భూమిలో పొంగటానికి ఏమిటి హేతు అని అడిగినాడు. ఆ విధమంతయో వివరించిన విమృమణి మహీపతికి మహాత్ముండిద్దని ఎంగే అదంతా చెబుతాను వినవలసింది అని చెప్పి నారద మహర్షి ముని దత్తమకు మంత్రమును కొంతి కన్నయ్య నాడు వేడుక దినాథునకు ప్రత్యక్షముగ చేసి పడయుట తాసిక్కు పంపన సుతు వెలయింపదయ్యే హరికి గలుపు చెల్మిగని తద్దవగ బొందు చెత్త దైవ ఘటనమున మహాత్సయమ్మున కన్నుండు మీయన నీసుగలవాడై దుర్యోధను ఊడుకుని ఏ పదం పడికి కుంభ సంభవ బాలికిందని ఏకాంతమున తనకు బ్రహ్మాత్రము సంగోపాంగముగా ఉపదేశింపు వలయునని ఎడిగిన గురుండెత్తని రథ సమన్విత భూషణ వయ్యుడండే నిర్భుమానత మాన తప పుణ్య ద్రౌపదియుండి గాని అన్యులు బ్రహ్మాత్మ దానమునకు పాత్రములు కాదు నీకు నీ పాటి కాదు. ఆ కరుడు నాడే కుంతీదేవి చేత విడువబడి ఆ సూతుని చేత గ్రహింపబడినటువంటి వాడి ఆ సూత కర్మలవత్తు కూడా పొంది రాత పెంతగా పెరిగినాడు సుమా. అమి ఎందు అపరిమితమైనటువంటి ఈశ కలిగినటువంటి వాడై దుర్యోధనాదులతో కలిసి వ్యవహరించినాడు. తరువాత ఆ ద్రోణాచార్యుల్ని పోయాడు కదా బ్రహ్మాత్మ ఇయ్యవలసింది అంటే ఉత్తమ క్షత్రియుడు కావలి లేకపోతే బ్రాహ్మణుడైనా కావలి గాని ఇతరులకు ఇయ్యబడదు బ్రహ్మాత్మము అని చెప్పినాడు. నాడు కదలి మహేంద్ర మహీధరమున కలిగి పరిశురాభ వినయమున ప్రణమిల్లి ఏను బ్రాహ్మణుండా భృగోంశజాకుండా అక్కడికి పోయి చెప్పాడట పరశురాముని దగ్గర పోయి నేను బ్రాహ్మణుణ్ణి భృగోంశముని పుట్టినటువంటి వాడిని చెప్పి ఆయన దగ్గర శుశ్రూష చేసి ఆ బ్రహ్మాత్మాన్ని పొందాడు. పొందిన తరువాత బయటపడిపోయింది. ఆ దేవేంద్రుడు వచ్చి వజ్రదాష్ట పురుగై త్వర తొలిచి అది ఆ కరుణి ఎరిగింది తగ్గబోయాడట. ఆ కారణం చేత శాపమిచ్చాడు నీకు అవసరమైనప్పుడు బ్రహ్మాత్మ పనిచేయదు సుమా అని. ఆ పరశురాముని యొక్క శాపం అది. తరువాత బ్రాహ్మణుడేమో గోవుని చంపిన కారణం చేత విలు విద్య నేర్చుకునే సమయంలో గోవు తెచ్చిపోయింది. ఆ కారణం చేత ఆ నీ యొక్క ఆ యుద్ధ సమయంలో నీ రథచక్రం అనేది భూమిలో కుంగిపోవును అని చెప్పి బ్రాహ్మణుడు శాపమిచ్చాడు. ఆ కారణం చేత అలా అయింది. ఎలా జరిగిందయ్యా ధర్మనందన? సృజ్యుండు ధరణీశుండు దండని ఇతని గాది అపవర్గంబు వరసినను దైవును జాత శత్రుండా సృజ్యుండు వృత్తాంతం వినవలసు నారసింహని కాని నీవు బాధపడుతూ ఉన్నావు గాని కర్ణుడు అని కర్ణుడు అన్నా అని తెలిసి మీరు తమ్ముడు సహోదరుడు అని కర్ణుడికి తెలుసుమా అనేక మంది చెప్పినారు కానీ ఏమీ లక్ష్యం చేయలేదు కనుక నీవు కూడా అలా బాధపడటం అనవసరము. దైవ విద్య అలా ఉన్నది. ఆ దండ నీతి ఉన్నదే యుద్ధము చేతనే ఆ పూర్వరాజులంతా వైభవాన్ని పొందినారు సుమంగాసులు పూర్వం బాహుదా అనని తీరమునందు శంఖుడు లిఖితుడు అనేది ఇద్దరు మహర్షులున్నారు సుమంగా. వారి ఆత్మముల భూరి పుష్ప ఫలాభివృద్ధి నప్పాడడి వివిధ భూరు హంగులు గల ఒక ఎప్పుడు శంఖుండు గృహం మున లేకుండానని అదిగి అందుక నాననాథ పండిన పండ్లు గని వేగమై కోసి కొని తినంగా అయ్యన్న ఏ తెంచి ఎనిచి ఫలము లెక్కది అని చెప్పు నావుడును వాచి ప్రణతుడై ఎత్తడి అని పలికి లిహితుడు రాతడనుమతి లేక పోయంగదుగుని నిశ్చయమి కాదే ఇది పాప మొత్తుపడి ఏ నృపతి చే దండి తొండవై నీకు కొనుము. వాళ్ళిద్దరూ సమీపంలో ఆశ్రమములు వేసుకొని తపస్సు చేస్తూ ఉన్నారు సుమాగో. అతి సమయమునందు ఒకనొక రోజున ఆ లిఖితుడు అన్న ఆశ్రమంలోకి వచ్చినాడు. అన్న యొక్క ఆశ్రమంలోకి వచ్చి ఆట చూతాము అని వస్తే ఆయన లేడు. ఆ సమిత్ర కొరకు అరణ్యానికి వెళ్ళిపోయాడు. కానీ లేడే అన్నగారు అని చెప్పి కూర్చుని చూస్తే
ఒక చెట్టును బాగా పండున్నాయి మామిడి పళ్ళు. ఓహో, మా అన్నగారు ఇప్పుడు మామిడి చెట్టు వేసాడు, బాగా పండున్నాయి ఇవి అని కొన్ని కోసుకొని, ఆ పళ్ళు అన్నగారివే కదా అని కోసుకొని తిన్నాడట ఈ లిఖితుడు. తరువాత కొంతసేపటికి వచ్చాడు శంఖుడు. అన్న, వచ్చి ఈ టెంకలన్నీ ఏమిటిలా అన్నాడు. అంటే నేనే తిన్నాను, నీ పళ్ళే కదా అందువల్ల తిన్నాను సుమా అంటే, అదే 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 నా అనుమతి లేకుండా ఎందుకు తిన్నావురా, నా అనుమతి లేకుండా ఎందుకు, నేను వచ్చేదాకా ఆగలేకపోయా, నేను వచ్చిన తర్వాత నన్ను అడిగి తింటే నీకు దోషం లేదు, అడగకుండా తిన్నావు కనుక ఇది దొంగతనం కింద లెక్క, అడగకుండా నీ ఎంత నీవే తిన్నావు కనుక దొంగతనం కింద లెక్క పడుతున్నదయ్యా, కాబట్టి దీనికి శిక్ష పొందాలి రాళ్ళ దగ్గర, రాళ్ళ దగ్గర శిక్ష పొందాలన్నయ్యా, లేకపోతే నరకలోకంలో బాధపడవలసి వచ్చును కనుక. సుజ్యుమునుడు పరిపాలిస్తూ ఉన్నాడు రాజ్యమును, అతని దగ్గరకు పోయి ఆ దండనీతి శాస్త్రమునందు ఎలా చెప్పబడి ఉన్నదో ఆ శిక్ష పొందిరా, లేకపోతే నీకు నరకం తప్పదు సుమా. సుజ్యుమ్నుంగారం పోయి నగది వాకి తరలిచిన ప్రతిహారుల మహాత్ము నరుగుదంతయం మహీపతి కెదింగించిన నటందు సంభ్రమమున సామాచ్యున్నై ఆ సంసిత వృతుండున్న ఎడకుందని వినయంబు చేసి మీదలిచ్చడికి వేం చేసిన ప్రయోజనం మేమి ఆన తిండు నీ చెప్పినక్క చేసదనని విన్నవించినాంగా. పోయి కబురు చేసినాడిట ఇలా లిఖితుడనే మహర్షి వచ్చినాడు అని చెప్పగా సపరివారంగా ఎదుర్కొని అక్షపాద్యాదులు ఇచ్చి పూజించి, స్వామి ఏమి పని మీరు దయచేసినారు నా దగ్గరకు అని అడిగినాడు సుజ్యుమ్నుడు. అంటే ఏమంటాడు అతను, చెప్పినట్టయే చేసేదనని ఎడంబడిన వాట పెంక పొల్లుకు తిరుగుగా మినురమ్మరకుండగా నీకు వలయుదుమ్మయ్యా దండసారక అగ్రగణ్యంగా. తమకు ఏమి కావలయను, ఎలా చెబితే ఎలా నడుచుకుంటాను అన్నాడు సుజ్యుమ్నుడు. అది విని నేను ఎలా చెబితే ఎలా నడుస్తానని చెప్పావు కనుక నీవు తప్పకూడదు. పలికి మద్గురుని అనుమతి లేక తదీయతను ఫలం కోసుకొని ఉపయోగించి తినది మృత్యులు మీ మృత్యుల దండించి తరుంగును దండించి నన్ను గతకల్ముషం చేయము. ఇలా జరిగింది మా అన్నగారి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి ఫలములు కోసుకొని తిన్నాను, అతని యొక్క ఆయన యొక్క అనుమతి లేకుండా, కనుక అది దొంగతనం కింద లెక్కబడింది కనుక దొంగకు ఏ శిక్ష విధించి ఉన్నదో నీ తండ్రి నీది ఎందు ఆ శిక్ష విధించవయ్యా నాకు. రాజదండితునకు యమదండం లేదని పెద్దలు చెప్పుదురు, రాజదండితుడు రాజు చేత శిక్ష పొందినటువంటి వానికి యమదండం లేదు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు. నిన్ను నువ్వు దండధారణ వైకల్య గిల్విషంబు వలయకుండ వలయనని దండధారుణి దండధారివి అందరినీ శిక్షింపవలసినటువంటి వాడివి, శిక్షింపదగిన వారిని శిక్షింపకపోతే నీవు కూడా పాపం వచ్చును గనుక ఆ పాపం రాకుండా చేసుకోవయ్యా నన్ను శిక్షించి. అమ్మాటలకు మనాంబున విషాదంబు నుండి ప్రార్థించి అంటే చాలా బాధపడిపోయి ఆ సుజ్యుమ్నుడు ఆ యొక్క లిఖితుని ప్రార్థించి చరిత ఎత్తు నన్ను యోగించడు ఇదుగుమని యమాత్యముగా భక్తి మెరసి ఎన్ని భంగులు చెప్పిన నీ కొనక ఎన్న నెత్తకేమి. అంటే స్వామి మహాపురుషుడవై మహర్షి అయినటువంటి నీకు నేను దండం విధించేది ఎలాగయ్యా, కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అని ఎన్ని విధములుగా ప్రార్థించినప్పటికీ వినలేదు ఆ లిఖితుడు. నిశ్చయించి సముచిత దండని దేవ్రతశీలున్నకు నన్నర్పాలున్న మహాద్విజనందని కరయుగచ్చేదనంబున దండితం చేసిన. అంటే ఇంకే వినటం లేదట, అమాధ్యులున్నదే మంత్రులంతా చూచి స్వామి నీకెందుకయ్యా వాడు దండించమని చెబుతూ ఉంటే మనదేమో పోయింది, రాదు కనుక నీవు దండించవలసిందే అని దండనీతి చేసి సూచినారు. దొంగతనం చేసిన వారికి ఏమిటి ప్రాయశ్చిత్తము అంటే చేతులు రెండు నరుకుతాం. అది ఉన్నదట ఆ శాస్త్రంలో, నరికించాలి వారై ఎందుకు వాడేమో నరకమని శిక్షించమని వాడు ఉంటూ ఉంటే నేను శిక్షించలేదు నువ్వు మహర్షి అంటే లాభం, ఆ ప్రయోజనం లేదు అంటే నరికించేసి ఆట రెండు చేతులు అతన్నతని దీవించి మగిలిద్దని శంఖునికి తన నివృత్తములైన హస్తములు చూపిసే సంజగను పోత దండితున్ననైతి నరినా. నరికించుకొని పోయి అన్నకు చూపించినాడు మొండి చేతులు, నువ్వు శిక్ష పొంది వచ్చా రాజు దగ్గర నా పాపం పోయినట్టేనా
అన్నాడట. ఆ తండ్రి ప్రీతుండయ్యే అంటే చాలా సంతోషించి ఆ శంఖుడు తన్న మార్గముల లంఘ్యం పతక దుగాన వలసని స్థుతి కొలమెల్ల వెలసని గతమున స్వదముని విధు తర్పణములు సేయి మరిగి బాహుదా పుణ్యతో యముల ననక అంటే శిక్ష పొంది కల్వషములన్నీ అడిగించుకున్నావు గనుక పునీతుడవైనావు. పోయి బాహుదారదిలో ఆ బిడ్డు తర్పణమంతా చేయవయ్యా స్నానం చేసి అన్నాడు. వినుమో కరుడు కావట గురుపత్రిక వయుటైను విప్రు దంపుట బ్రహ్మత్వ విషయమైన మృతులటయును నివి గల క్రోధ జనుల ప్రీతి వందుటయును మహాపాతకములు. ఆ పంచమహాపాతకములు అంటారు. ఐదు మహాపాతకములు ఏమిటయ్యా అంటే కళ్ళు త్రావుట, కళ్ళు త్రావుటం ఆ మహాపాతకము. గురుపత్రిక వయుటయును గురు భార్యను పొందుటంగా, విప్రు చంపుట బ్రహ్మవేత్తైన వారిని చంపుటంగా, బ్రహ్మస్థ విషయమైన ఆ మృత్యలిమియు ఆ బ్రహ్మవే వేదులైనటువంటి వారి యొక్క ధనమును అపహరించుటంగా, ఇవి గల కోర జనుల ప్రీతి పొందుటయును ఆ ఈ పనులు చేసే వారితో సహవాసం చేయుట ఒకటి. ఐదు ఇవి. ఆ పైన నాలుగు చెప్పాడు, ఐదోది ఏమిటయా అంటే అవి చేసే వాళ్ళతో సహవాసం చేయటం ఒకటి. ఇవి చేయకపోయినా వాళ్ళతో సహవాసం చేస్తే అది మహాపాతకం వేసం. అపంచ మహాపాతకములు అంటారు వీటిని. మహాపాతకము లేదిందులో నెత్తి చేసిన ఏ జాతి వాడైన తండ్రి ఉండో. ఈ మహాపాతకములు ఏ జాతి వాడు చేసినప్పటికీ వాడు శిక్షార్హుడే సుమంగా. విశేషించి తస్కరుడు శారీర దండ యోగ్యుండో. తస్కరుడు దొంగ ఉన్నాడే, ఏ వాడికి శరీర శిక్ష అవసరము సుమా, చేయాలి వాణ్ణి. రాజదండితులు సుమృతవంతుల భంగి పుణ్య లోక ప్రాప్తుల కుదురు. రాజదండితులైనటువంటి వారికి పాపములు నశించిపోయి ఆ పాపములు పోయి పుణ్యలోకములకు పోతారు సుమాంగారాజు చేత శిక్షింపబడ్డావు కనుక నీకు పాపము లేదు, వంశాన్ని అవద్దో ఉచ్చరించినావు కనుక పోయి దాంట్లో స్నానం చేయవయ్యా బాహుదారదిలో. బాహుదానది ఎందవకాహనంబు సేయ ప్రభవించిన అతని చేతుల పుడు వ్యస్తయం మంది అతడు వివేక వచ్చినన్న పాలిక మొగుడ ప్రహర్షమసగమసగా. పోయి ఆ నది ఎందు మునిగినాడట. మునిగి లేచేసరికి రెండు చేతులు యథాప్రకారంగా వచ్చినవి. అది చూచి ఆనందపడి అన్న దగ్గరకు వచ్చి చూపించినాడు. తూపిన నటండు దీనికి నచ్చరు అడనేల ఇది మది అతపో విభవం ముందైన కృతము. అంటే అన్నకు చూపించి ఆనందపడుతూ ఉంటే దీనికి ఆశ్చర్యపడవలసిన పని లేదయ్యా, ఇదంతా నా యొక్క తప ప్రభావము. ఇలా నీ చేతులు రావటము నుండును నీ పుణ్యానుష్ఠానమ్మున అని చెప్పిద్రు వర్గ సైతంబుగా నిర్మలాత్తుందయ్యనని. నిన్ను శిక్షించిన కారణం చేత సుజుమ్నుడు కూడా చాలా పవిత్రుడైనాడు సుమహంగా. అతని పెద్దలంతా పుణ్యలోకగతుడైనారు. జననత నీ ఉన్నత ప్రజాపతి రక్షణ మార్చదింపు నీ అని జన్మాట వేద వచనార్థ నిరూఢము రాజు నీతి దండనమున గాని ఉండను నడంబడ తిన్నడు నాటి కోటి ఎందున ఉన్న వక్క దగ్గు మేలు మెల దృష్టికి చేయము మేటి తగ్నములు. అంతా అయిపోయిన తరువాత నేను రాజ్యం చేయన నాటకం ధర్మరాజు. ఎందువల్ల అంటే ఆ యొక్క ఆ భరత వంశస్థులు నారే మహాపురుషులందరినీ కూడా తర్పించారు. నేను అన్నింటికండి పెద్దది ఆనందం తెప్పించారు. దగ్గర ఉండి ఆ కర్ణుని నువ్వు సంహరిస్తే సరే ఉన్నది, లేకపోతే నేను బ్రతకను అని చెప్పి అర్జునుడు చేసి కాబట్టి కూడా చేసి ఆ అందరినీ శత్రువులందరినీ సంహరించి ఇది ఎలా ఉన్నదా అంటే అంత వండుకున్నాక సమస్త పదార్థములు వండి ఆ వండుకొని తయారు చేసిన తర్వాత నేను చెనను ఇది అని చెప్పి భీష్మించాట వెనక నీ పూజ వాళ్ళు. నలుగురు వండుకున్నారట అన్నము పదార్థములన్నీ కూడా వండుకొని నలుగురు కూర్చున్నారట వరుసగా కూర్చొని
వడ్డించుకొని నెయ్యి వేసే దగ్గర వచ్చిందట. ఎవరు వెయ్యాలి నెయ్యి ఈ నలుగురిలో? నలుగురిలో నెయ్యి ఎవరు వేయాలి అంటే ఎవడు ముందు మాట్లాడితే వాడు వేయాలి అన్నారు. మాట్లాడిన వాడు నెయ్యి వడ్డించాలి, మిగిలిన వాడు సరేలేమన్నారు. కూర్చున్నారు నలుగురు దొన్నపోతులు మాదిరిగా, అన్నీ పెట్టారు ఇతరుల్లో, వడ్డించుకున్నారు కూర్చున్నారు. మాట్లాడతలా, మాట్లాడితే నెయ్యి వడ్డించాలి వస్తుందిగా. మాట్లాడలేదట. దగ్గరలో మేస్తూ ఉన్నది ఒక గాడిద, మేస్తూ 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 బాగా దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చే పలకటలా, వీళ్ళు కదలటలా, కదిలితే నెయ్యి వడ్డించాల్సి వస్తుందని. అట్లా వచ్చి అట్లా వచ్చి ముట్టిపెట్టి చూసింది ఒక విస్తట్లో, కదలటలేదుగా, తిని పారేసింది మొత్తం గనది. రెండవ విస్తడిలో తింది, మూడవ విస్తడిలో తింది, నాలుగు విస్తడి చుట్టూ శుభ్రంగా తిని పోదు పోదు ఈ కాడుతావా మొత్తం అంతా తినేసింది రాని ఒకసారి లేచారట. ఎవరు వడ్డిస్తే ఏం పోయింది నెయ్యి? ఎవరు వడ్డిస్తే ఏం పోయింది? ఏమిటయా అంటే అవివేకం. అవివేకం పిచ్చపొట్టుదల. పిచ్చపొట్టుదలతో మారి తెచ్చారట. తీపోయింది రా గాడిద, ఎవరు వడ్డిస్తే ఏం పోయేది, దానికి మన తెలివి తక్కువ వలన బాధపడ్డాము సుమా అని దుఃఖపడ్డారు. అలాగే సమస్త పదార్థములు సమర్థంగా చేసుకొని నేను ఇక తెరను వీటిని అని చెప్పి వీక్షించినటువంటి వారి సాంతిగా ఉన్నది నీ పరిస్థితి ఏమిటయ్యా? ఈ యొక్క అందరినీ సంహరించి మహాయోధులందరినీ కూడా పడగొచ్చి ఈ యుద్ధ యుద్ధం చేసి చివరికి వచ్చిన తర్వాత నేను రాజ్యం నాకు అవసరం లేదు అని అంటావి, ఇది ఏమిటయ్యా? నీవు అరణ్యానికి పోతే నీ వెంటే బయలుదేరాలి, మేము కూడా మేము ఇక్కడ కూర్చుంటామా? పోతూ ఉంటే జనమంతా ఆక్షేపిస్తుంది ఏమని అంటే కుంతీదేవి కొడుకుల్లో తెలివి గల వాడు ఒక్కడు రేపు సుమా, అంతా పిచ్చివాళ్లే పుట్టాలనా అని అంటుంది ఆ లోకం. నీవు పోతూ ఉంటే నీ వెంటబడి మేము వస్తూ ఉంటే అంతా ఇంత పిచ్చవాళ్లేమి అని చెప్పి లోకం అంతా దూషించగలదు కనుక అలాంటి పని చేయవద్దు అని చెప్పి అర్జునుడు భీముడు మహర్షులు ఎంతమంది చెప్పినా వినిపించుకోడట. నా వల్ల కాదు, నేను రాజ్య పరిపాలన చేయను, ఈ మహాపాతకములు నేను ఎత్తి మీద తెలుసుకొని అంటే చెబుతూ ఉన్నారు. ఒక్కొక్కరే దండనీతి ఉన్నది, మహర్షులకు కూడా దండించేటటువంటి వాడు రాజేనయ్యా. వాళ్ళు తప్పులు చేసినప్పుడు దండించేవాడు రాజే, రాజులేదు అది. అందుకే చెబుతూ ఉన్నాడు శంఖుడు లిఖిన యొక్క చరిత్ర, వాడు మహర్షులే కానీ వాళ్లకు దండనీతి ఉన్నది, ఇది అవసరమైంది, రాదు కావలసి వచ్చింది వాళ్ళ పాపాన్ని పోగొట్టడానికి. కనుక మహర్షుల యొక్క పాపం లేవత్తు కూడా పోగొట్టేది రాజేనయ్యా. కనుక రాజ్య పరిపాలన ఉన్నదే అది అవసరం, అది అది పనికి బాధింది కాదు సుమా అంటే తరబోతున్నాడు అందరినీ. మీకు కాకపోతే కథాయుధం తీసుకుంటే నేను ఎంతమందినైనా పడగొడతానంటాడు భీముడు, దాండివాడిని తీసుకుంటే ఎంతమందినైనా నరుకుతానంటాడు అర్జునుడు. మీకేం తెలుసురా అందులో ఉన్నటువంటి యొక్క శాస్త్ర విషయం ఉన్నది, ఆ శాస్త్ర విషయానికి వచ్చినప్పుడు మీకేమి తెలియదు, మీ మాటలు నాకేమి రుచిగా లేవు సుమా అని చెప్పి విజయించి పారేస్తూ ఉన్నాయట. నేను మాత్రం సింహాసనం ఎక్కను అని ఎంతమంది చెప్పినా ద్రౌపది చెప్పింది, ఎంతమంది చెప్పినప్పటికీ వినిపించుకోవట్లేదట. అంటే అప్పుడు ఆ పరివేష్టిస్తున్నాడు శ్రీకృష్ణ స్వామి వారు, ఆయన బోధించాయట ఆ ధర్మరాజునుకు. ఏమిటయా ధర్మనందన, ఇంతకాలం నుండి అరణ్యమునందు మహాబాధలేవత్తు కూడా పడ్డారు, అనేక విధములైనటువంటి దుఃఖములన్నీ కూడా పడి యుద్ధం అంతా చేసి బంధుమిత్రులంతా కూడా పోయారు, ఎవరు లేరు. అటువంటి యొక్క సమయంలో ఇలా రాజ్య పరిపాలన చేయకుండా నీవు మళ్ళీ అరణ్యానికి పోతే నీ అంత పెద్దవాడు ఉండడుమా, నీ తమ్ముడున్నారే ఇంతకాలము బాధలు పడ్డారు, ప్రాప్తమైనటువంటి మహాభోగములు రాజ్యములేవత్తు కూడా వదిలి అరణ్యానికి పోతానంటావు, అక్కడెవడున్నాడయ్యా అరణ్యములో అని వారు కూడా బోధించారట. ఆ శ్రీకృష్ణ స్వామి వారు కూడా బోధించిన తరువాత చెప్పగా 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 సరేనండి, మీరింతమంది చెబుతూ ఉంటే తప్పేదేమిటి అన్నాడట. ఇక రేపు రేపు ఉదయం 9 గంటల దగ్గర నుండి ఆరంభమవుతుంది పట్టాభిషేకం, ధర్మరాజు పట్టాభిషేకం. రేపు ఉదయం అంటే రేపు సాయంకాలం ఏమి ఉండదు, మామూలుగా సాయంకాలమే నేను అనుకునేరు. రేపు ఉదయం 9 గంటల నుండి ధర్మరాజు యొక్క పట్టాభిషేకం ఆరంభమవుతుంది. 45 రోజుల నుండి భారతం అనేక మహాసముద్రాన్ని ఈడాం వీడు మేము అంతా కలిసి కూడా. మహత్తరమైనటువంటి భారతం పంచమో వేద పంచమ వేదము అని చెప్పి సమస్తమైనటువంటి యొక్క శాస్త్రముల చేత పెద్దల చేత కొనియాడబడినటువంటి యొక్క ఆ భారత చరిత్ర ఉన్నదే ఆ సముద్రాన్ని ఈజమ్మను
కృతార్థమై అందుక ఆ ఇంతకాలము ఆ పాండవుల యొక్క కష్ట చరిత్రలే మనం విన్నాం. ఇక ఆ పట్టాభిషేక రూపమైనటువంటి యొక్క సుఖ చరిత్ర ఉన్నది, అది కూడా విని అందరూ తరించాలే. కానీ మనమేమో వర్షం పట్టుకుంది, బయట కూర్చోడానికి వీలు కాకుండా, కానీ దైవ సంకల్పం దానికి మనం ఏం చేస్తాం? కానీ మా మన విధి మనం నిర్వర్తించుకోవాలి కదా. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుంది కనుక ఆ కావలసినటువంటి యొక్క శాంతి పదార్థములు ఉన్న ఈ ప్రసాదములు, కొబ్బరికాయలు, పువ్వులు, తులసి ఇలాంటివన్నీ కూడా తీసుకురండి, స్వామికి సమర్పణ చేద్దాం.